ఇంతలో నల్లటి ఆకారం కలవాడు, కోరలు కలవాడు, ఎర్రని నేత్రములు కలవాడు, బంగారు వస్త్రాలు కలవాడు, అత్యంత భీకాకారుడు, చేతిలో పాశం ధరించిన వాడు అయిన దేవతామూర్తి అక్కడికి వచ్చాడు. అతనిని చూసి సావిత్రి, అయ్యా మీరెవరు అని అడిగింది. సావిత్రి, నా పేరు యమధర్మరాజు, నీవు పతివ్రతవు కనుక నన్ను చూడగలిగావు, నేను ఇతరులకు కనబడను. నీ భర్త సత్యవంతునికి ఆయువు తీరింది, అతడు గొప్ప పుణ్యపురుషుడు, అందుకే అతని ప్రాణములు గ్రహించుటకు నేనే స్వయంగా వచ్చాను అని పలికి యమధర్మరాజు తన పాశమును సత్యవంతునిపై విసిరి అతని శరీరం నుండి జీవుణ్ణి బయటకు లాగాడు. వెంటనే దక్షిణ దిక్కుకు పయనమయ్యాడు. సావిత్రి తన భర్త దేహమును ఎవరికీ తెలియకుండా పొదలమాటున ఉంచి యమధర్మరాజుని అనుసరించింది. తనను అనుసరించి వస్తున్న సావిత్రిని చూసి, అమ్మా నీవు ఎందుకు నా వెంట వచ్చావు, ఇంక మీదట ఈ దారి వెంట రాలేవు అని పలికాడు. సావిత్రి, యమధర్మరాజా, భర్తలు వెళ్లిన మార్గంలో వెళ్లడం భార్యల ధర్మం కదా, నీ దయ వలన నా పాతివ్రత్యం వలన నేను రాలేని చోటు ఉందా? మార్గములలో ధర్మ మార్గం ప్రధానం, ధర్మమునకు ఆధారం సజ్జనులు, సజ్జన దర్శనం ఎప్పుడూ వృధా కాదు, నీ వంటి సజ్జనమూర్తి దర్శనం వలన పరమశుభములు పొందక నేను మామూలు మనిషి వలె ఎలా వెనకకు పోగలను అని పలికింది సావిత్రి. ఆమె మాటలకు యమధర్మరాజు ఆశ్చర్యపోయి, అమ్మా నీ మాటలకు మెచ్చాను, నీ భర్త ప్రాణములు తప్ప ఒక వరం కోరుకో ఇస్తాను అన్నాడు. సావిత్రి, యమధర్మరాజా, నా మామగారు సాళ్వరాజుకు కంటి చూపు లేదు, అతనికి చూపు వచ్చేలా అనుగ్రహించండి అని కోరింది. యమధర్మరాజు, అలాగే నీ మామగారికి చూపు ప్రసాదించాను, దీనితో తృప్తిపడి మరలిపో అన్నాడు. సావిత్రి యమధర్మరాజును వెంబడించింది. కానీ యమధర్మరాజా, మనస్సు వాక్కు కర్మలతో ఎవరికీ కీడు తలపెట్టకుండా ఉండుట, దీనులయడ కరుణ చూపుట, దాన ధర్మములు చేయుట, ఆశ్రితులను ఆచరించుట, ఆర్యధర్మములు అన్నీ మీకు తెలియను కదా, నీవు ధర్మదేవతవు, నీకు తెలియనిది ఏమున్నది, అందరి ఎడలా సమబుద్ధితో ఉంటావు కనుక నిన్ను సమవర్తి అంటారు, నిన్ను యముడు శమనుడు అని పిలుస్తారు కదా అని పలికింది. యమధర్మరాజు, అమ్మా సావిత్రి నీ మాటలు అమృతోపమానము, ఇంకొక వరం కోరుకో అన్నాడు. సావిత్రి, యమధర్మరాజా, నా మామగారి రాజ్యం విరోధులు ఆక్రమించారు, అతని రాజ్యం అతనికి ఇప్పించండి అని కోరింది. యమధర్మరాజు, అలాగే నీవు కోరినట్లు వరం ఇస్తాను, ఇంకా నీవు నిలువుము, ఇక్కడి నుండి నీవు రావడానికి లేదు అని అన్నాడు. సావిత్రి, ఓ ధర్మరాజా, నీకు తెలియనిది ఏమున్నది, ధర్మాత్ములు ఎట్టి పరిస్థితిలోనూ ధర్మాన్ని విడువరు కదా, భర్తను అనుసరించడం భార్య ధర్మం కనుక నేను ఎలా విడిచేది అని పలికింది. యమధర్మరాజు, సావిత్రి నీ ధర్మబుద్ధికి మెచ్చాను, మరొక వరం కోరుకో, నీ భర్త ప్రాణములు తప్ప అన్నాడు. సావిత్రి, యమధర్మరాజా, నా తండ్రి అశ్వపతికి పుత్ర సంతతి లేదు, ఆయనకు 100 కుమారులను అనుగ్రహింపుము అని కోరింది. యమధర్మరాజు, అలాగే నీ తండ్రికి 100 కుమారులను ఇస్తాను, చాలా అలసిపోయావు, ఇక వెనుకకు మరలుము అన్నాడు. సావిత్రి, యమధర్మరాజా, సతికి భర్త సేవయే పరమార్థం, నా మనస్సు నా భర్త పాదసేవలో లగ్నమయ్యింది, నాకు అలుపెక్కడిది, తన ధర్మం తప్పక ఆచరించేవాళ్లు అరుదుగా కనిపిస్తారు, వారి ధర్మనిష్టతోనే సూర్యచంద్రులు క్రమంగా సంచరిస్తున్నారు, ఎవరితోనైనా 7 మాట్లాడితే బంధువులు అవుతారు అని అంటారు, నేను మీతో ఎన్నో మాట్లాడాను, ఇప్పుడు నేను మీకు బంధువునయ్యాను కనుక నా కోరికను మన్నించుము అని అడిగింది. అందుకు యమధర్మరాజు సంతోషించి, సావిత్రి నీకు మరొక వరం ఇచ్చదను, కోరుకొనుము అని చెప్పాడు. అందుకు సావిత్రి, యమధర్మరాజా, ఇప్పటిదాకా నువ్వు ఏ వరం కోరుకోమన్నా నీ పతి ప్రాణములు దక్కా అన్నావు, ఇప్పుడు ఆ మాట చెప్పలేదు కనుక నా ఇష్టం వచ్చిన వరం కోరుకుంటాను. యమధర్మరాజా, సతికి పతియే దైవము, పతిలేని జీవితం సతికి దుర్భరం, ఏ శుభకార్యానికి ఆమెను పిలువరు కనుక సాల్వభూపతి తనయుడైన సత్యవంతుణ్ణి పునర్జీవుణ్ణి చేయుము అని కోరింది. ఆమె పట్టుదలకు యముడు సంతోషించి సత్యవంతుణ్ణి జీవునిని అతని శరీరంలో ప్రవేశపెట్టాడు. యమధర్మరాజు సావిత్రితో, సావిత్రి నీ భర్త 400 జీవిస్తాడు, నీకు 100 కుమారులు కలుగుతారు, నీవు కీర్తిమంతురాలవు అవుతావు అని చెప్పి వెడలిపోయాడు. సావిత్రి వెనుతిరిగి సత్యవంతుని దేహమున్న చోటుకు వచ్చింది. భర్త తలను తన ఒడిలో పెట్టుకుని కూర్చున్నది. కొంతసేపటికి సత్యవంతుడు నిద్రలో లేచినట్లు లేచాడు. సత్యవంతుడు, ఏమిటి సావిత్రి ఇంతసేపు నిద్రపోయాను, లేపలేదా, కానీ ఎవరో నన్ను పట్టి లాగినట్లు ఉంది, అది కల కాదు నిజమే అన్నట్లు ఉంది, ఎవరై ఉంటారు అన్నాడు.
సావిత్రి, నాదా, ఇప్పటికే చాలా పొద్దుపోయింది. మీ తల్లిదండ్రులు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వెంటనే ఆశ్రమానికి వెళ్ళాలి అని ఇద్దరూ ఆశ్రమానికి వెళ్లారు. అప్పటికే జుమత్సేనుడికి చూపు వచ్చింది. ఎదురుగా కుమారుడు కనిపించక పరితపిస్తున్నాడు. వారు రాగానే ఆలస్యానికి కారణం అడిగారు. సత్యవంతుడు తనకు తలనొప్పి రావడం, పడుకోవడం, ఎవరో మహానుభావుడు కనిపించడం వరకు చెప్పాడు. సావిత్రి, మహారాజా, నా భర్త సత్యవంతునికి ఈరోజు మరణం అని చెప్పారు కదా, అందుకని నేను నా భర్తతో అడవికి వెళ్ళాను. అప్పుడు నా భర్త స్పృహ తప్పి పడిపోయాడు. యమధర్మరాజు నా భర్త ప్రాణములను తీసుకుపోవచుండగా నేను అతనిని వెంబడించాను. అతన్ని స్తుతించి అతని కృపను పొంది 4 వరాలు పొందాను. అందులో చివరిది నా భర్త ప్రాణములు. మరొక వరం తమకు చూపు వచ్చుట, మరొక వరం మీ రాజ్యం ప్రాప్తించుట, 4వది నా భర్త ప్రాణములు అన్నది. సాల్వ భూపతి, అమ్మ, ఆపత్ సమయంలో ఉన్న మాకు నావలా ఆదుకున్నావు. నీ పుణ్యచరితము కీర్తినీయము అన్నాడు. ఆ తరువాత సాల్వ భూపతి, అంతరంగికులు వచ్చి వారి శత్రువులు వారిలో వారు కలిహించుకుని మరణించాలని జుమత్సేనుని రాజ్యపాలన చేయమని కోరారు. జుమత్సేనుడు తిరిగి రాజయ్యాడు. సత్యవంతుడు యువరాజయ్యాడు. సావిత్రి సమస్త రాజభోగములు అనుభవించింది. కనుక ధర్మరాజా, పతివ్రత అయిన ద్రుపది కూడా మీకు శుభములు చేకూరుస్తుంది అని చెప్పి మార్కండేయుడు తిరిగి తన ఆశ్రమానికి వెళ్ళాడు. జనమేజయుడు వైశంపాయునితో, మహర్షి, ఇంద్రుడు కర్ణుని కవచకుండలాలు దానంగా తీసుకున్నాడు కదా, ఆ కథ వివరించండి అని అడిగాడు. వైశంపాయనుడు ఇలా చెప్పసాగాడు. పాండవులు 12 ఏళ్ళు అరణ్యవాసం చేశారు. ఆఖరు సంవత్సరంలో ఉండగా ఇంద్రుడు పాండవులకు మేలు చేయదలిచాడు. కర్ణుని కవచకుండలాలు మాయోపాయముచే గ్రహించాలనుకున్నాడు. ఈ విషయం సూర్యునికి తెలిసింది. సూర్యుడు బ్రాహ్మణ వేషం ధరించి కర్ణుని వద్దకు అతడు ఏకాంతంలో ఉండే సమయం చూసి వెళ్ళాడు. సూర్యుడు కర్ణునితో, కర్ణ, నేను నీ మేలు కోరి ఒక విషయం చెప్పడానికి వచ్చాను. దేవేంద్రుడు కపటోపాయంతో నీ కవచకుండలాలను సంగ్రహించడానికి వస్తున్నాడు. నీవు బ్రాహ్మణులు ఏది అడిగినా లేదనకుండా ఇస్తావని బ్రాహ్మణ వేషంలో వచ్చి నీ కవచకుండలాలు దానంగా గ్రహించి నిన్ను నిర్వీర్యుణ్ణి చేయాలనుకుంటున్నాడు. నీ కవచకుండలములు అమృతమయములు. అవి నీ వంటి మీద ఉన్నంతకాలం నిన్ను ఎవరూ చంపలేరు. అందుకని నీవు మోసపోవద్దని నిన్ను హెచ్చరిస్తున్నాను అన్నాడు. కర్ణుడు సూర్యునితో, అయ్యా, మీరెవరో నాకు తెలియదు. దయచేసి మీరెవరో నాకు చెప్పండి అని అడిగాడు. సూర్యుడు, కర్ణ, నేను సూర్యుడను. నా మనసులో నీ మీద మమకారం ఎక్కువ, అందుకే వచ్చాను అన్నాడు. కర్ణుడు సూర్యునితో, ఓ సూర్యదేవా, నేను బ్రాహ్మణులు ఏది అడిగినా ఇస్తాను. దేవేంద్రుడే దేహి అని అడిగితే నా ప్రాణాలు ఇమ్మన్నా ఇస్తాను. అలాంటిది కవచకుండలాలు ఒక లెక్క. అదియునూ కాక ముల్లోకాలను ఏలే ఇంద్రుడు ధర్మం తప్పి మారువేషంలో నా వద్దకు రావడమా? అది అతని కీర్తికి హాని కదా. ఏది ఏమైతేనే నేను ధన్యుడను. ఈ లోకంలో కీర్తికి మించినది లేదు. కీర్తి తల్లివలే నన్ను కాపాడుతుంది. అపకీర్తి పొందిన వాడిని అన్ని కీడులు ఆవహిస్తాయి. బ్రాహ్మణులు కోరితే ఉన్నంతలో దానం చేయడం, బలవంతులైన శత్రువులను చంపడం, యుద్ధంలో చావడం, శరణు వేడిన వారిని కాపాడటం, బ్రాహ్మణులను, వృద్ధులను, బాలులను, స్త్రీలను చంపకపోవడం నా వ్రతం. కనుక ఇంద్రుడు వచ్చి అడిగితే నా కవచకుండలాలను సంతోషంగా ఇస్తాను అని కర్ణుడు చెప్పాడు. సూర్యుడు, కర్ణ, నీ హితులు చెప్పే మాటలు నీవు వినవు. తన వారికి మేలు కలిగే కార్యములు చేసి కీర్తి గడించడం మంచిదే, కానీ నీకు అపకారం కలిగించే కీర్తి ఎందుకు? నీవు జీవించి ఉన్నా మరింత కీర్తి గడించవచ్చును. నీవు జీవించి ఉన్నా నీ భార్యా బిడ్డలు మరింత సౌఖ్యములు అనుభవించగలరు. మరణించిన పిదప మనిషి బూడిదవుతాడు. తన కీర్తి తాను చూడలేడు. మృత్యువుని వచ్చే కీర్తి శవానికి చేసే అలంకారం వంటిది. నీవు నా భక్తుడవు. భక్తరక్షణ నా కర్తవ్యం. ఇందులో ఒక దేవరహస్యం కలదు. కాలక్రమేణా అది నీకు తెలియగలదు. నీకు కవచకుండలములు ఉన్నచో నీ శత్రువు అర్జునుడు నిన్ను చంపలేడు అని సూర్యుడు నచ్చజెప్పాడు. కర్ణుడు, సూర్యదేవా, నీకు నా మీద ఉన్న దయతో చెప్పావు, కానీ నేను చెప్పేది విను. నేను అసత్యానికి భయపడినట్లు యమునికి కూడా భయపడను. నా వ్రతము వీడను. అర్జునుని నేను గెలవలేను అని తలపవద్దు. నా వద్ద ఉన్న అస్త్రములు నీకు తెలియను. పరశురాముడు, ద్రోణుడు నాకు ప్రసాదించిన అస్త్రములు సామాన్యమైనవి కావు. వాటి సాయంతో నేను అర్జునుణ్ణి సంహరించగలను. మీరు వేరే విధంగా తలుపక నన్ను ఆశీర్వదించండి అన్నాడు. సూర్యుడు, కర్ణ, నీవు నిశ్చయముగా నీ కవచకుండలములు ఇంద్రునికి దానం చేయాలనుకుంటే
ఇంద్రుని వద్ద నుండి అత్యంత శక్తివంతమైన శక్తి అనే ఆయుధాన్ని ప్రతిఫలంగా తీసుకో అని వెళ్ళిపోయాడు. కర్ణుడు దేవేంద్రుని రాకక ఎదురుచూస్తూ ఉన్నాడు. ఒకరోజు బ్రాహ్మణ వేషధారి అయి ఇంద్రుడు కర్ణుని వద్దకు వచ్చాడు. ఆ సమయంలో కర్ణుడు సూర్యోపాసన చేసి బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేస్తున్నాడు. అప్పుడు ఇంద్రుడు భిక్షాం దేహి అన్నాడు. కర్ణుడు మీకు ఏమి కావాలో కోరుకోండి అని అడిగాడు. ఇంద్రుడు నాకు నీ కవచకుండలాలు కావాలి అని అడిగాడు. కర్ణునికి విషయం అర్థమయ్యింది. కర్ణుడు బ్రాహ్మణోత్తమ, ఎందుకు పనికిరాని ఈ కవచకుండలాలు నీకెందుకు? వాటికి బదులుగా ధనం, బంగారం, మణిమాణిక్యాలు కోరుకో అన్నాడు. ఇంద్రుడు తనకు కవచకుండలాలు మాత్రమే కావాలని పట్టుబట్టాడు. కర్ణుడు బ్రాహ్మణోత్తమ, పోని నా అంగరాజ్యాన్ని నీకు ఇస్తాను, తీసుకో అన్నాడు. అందుకు దేవేంద్రుడు అంగీకరించలేదు. కర్ణుడు, దేవా, నిన్ను నేను గుర్తుపట్టాను, నీవు దేవేంద్రుడవు, మేము దేవతలైనా మేము వరం అడగాలి, కానీ మీరు వచ్చి నన్ను యాచించడం తగునా? వింతగా ఉందే అన్నాడు. దేవేంద్రుడు, కర్ణ, నీకు నీ తండ్రి సూర్యుడు అన్ని విషయములు చెప్పి ఉంటాడు, అందుకనే నన్ను గుర్తించావు. నేను కోరిన కవచకుండలాలు నాకు ఇచ్చి పంపు అన్నాడు. కర్ణుడు, దేవా, బదులుగా నాకు నీ వద్ద ఉన్న సకల శక్తి సంపన్నమైన శక్తి అనే ఆయుధాన్ని ప్రసాదించి కవచకుండలాలను గ్రహించండి అన్నాడు. ఇంద్రుడు, కర్ణ, నీకు శక్తిని సంతోషంగా ఇస్తాను, కానీ యుద్ధ సమయంలో నేను శత్రువులపై శక్తి ఆయుధాన్ని ప్రయోగించిన అది శత్రు సంహారం చేసిన తరువాత నా దగ్గరకు వస్తుంది. కనుక నీవు నీ శత్రువుపై ఆ శక్తి ఆయుధాన్ని ప్రయోగించగానే అది శత్రు సంహారం చేసి నీ వద్దకు రాదు, నా దగ్గరకు వస్తుంది. కనుక నీవు దానిని ఒకసారి ప్రయోగించగానే అది నన్ను చేరుతుంది. కనుక దానిని నీవు ఒకసారి మాత్రమే ప్రయోగించగలవు. ఈ నియమానికి అంగీకరించి శక్తి ఆయుధాన్ని తీసుకో అన్నాడు. కర్ణుడు, దేవేంద్ర, నాకు ఉంది ఒకే శత్రువు, అర్జునుడు. ఈ శక్తి ఆయుధం అతన్ని వధించినా చాలు అన్నాడు. ఇంద్రుడు నవ్వి, కర్ణ, నీ మనోరథం నాకు తెలియను. నీవు అర్జునుణ్ణి చంపాలి అని అనుకుంటున్నావు, కానీ కృష్ణుడు అర్జునుని పక్కన ఉన్నంతకాలం నీవు ఏమీ చేయలేవు అన్నాడు. కర్ణుడు, దేవా, అది సరే, కానీ కవచకుండలములు చీల్చి ఇచ్చిన నా శరీరం వికృతం అవుతుంది కదా, ఎలా అన్నాడు. ఇంద్రుడు, కర్ణ, నీకు ఆ చింత లేదు, నీ శరీరం నీ తండ్రి సూర్యునిలా ప్రకాశిస్తుంది అని వరం ఇచ్చి అతని కవచకుండలాలను తీసుకుని దేవేంద్రుడు దేవలోకం వెళ్ళాడు. ఈ వృత్తాంతం తెలిసి పాండవులు ఆనందించారు, కౌరవులు దుఃఖించారు. జనమేజయ, ఈ విధంగా ఇంద్రుడు మాయోపాయంతో కర్ణుని కవచకుండలాలు సంగ్రహించాడు అని వైశంపాయనుడు జనమేజయునకు చెప్పాడు.